అండి విశ్వరూప ఈ రోజు అయితే జామ చెట్టు అండి జామ చెట్టు గురించి మాట్లాడుకుందాం మనం టెర్రస్ మీద జామ చెట్టు పెడితే కాయలు కాస్తాయా అని నాకు చాలా క్వశ్చన్లు సాగదీసేసేవాళ్ళు వస్తదా వస్తదా అనేవాళ్ళు అయితే అలా నన్ను సాగదీసి క్వశ్చన్ చేసిన వారికి నేను నోటితో చెప్పడం కంటే ఈ పంట ద్వారా నేను వారికి సమాధానం చెప్తున్నాను చూడండి నా టెర్రస్ మీద నేను జామకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇటువైపు ఈ కొమ్మకు చూసారు అసలు ఎన్ని ఉన్నాయో మీకు కనిపిస్తలేదు అదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అయితే ఇది ప్రూన్ చేయాలండి ప్రూన్ చేస్తుంటే ఇప్పటికి బాగుండేది అయితే సమ్మర్లో దీన్ని నేను ప్రూన్ ఏ మొక్కను కూడా మనం సమ్మర్లో కదిలించకూడదు అందుకోసం అనేసి నేను దీన్ని అయితే ఏం టచ్ చేయలేదు వర్షాలు పడిన తర్వాతే నేను మొక్కలన్నీ ప్రూన్ చేస్తున్నాను అయితే ఇది చూసారా మొన్న బాగా ఎక్కువగా పెరిగిపోయి గాలికి పడిపోతున్నాయండి ఇవి అందుకోసం ఇక్కడ నేను కొన్ని కొమ్మలు ఇరగదీసేసాను దీనికి ఇదిగోండి ఇక్కడ ఇరగదీసేసాను ఇది మొత్తం ఇదంతా ఇరగదీసేసాను ఆ ఇరగ తీసానో లేదో చూడండి ఎలా మళ్ళా చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి కొత్త చిగుర్లు అలాగ ప్రూన్ చేస్తే ఇప్పుడు సమ్మర్లో వచ్చే పంట మనకి వర్షాకాలంలో వచ్చే పంట మనకు చాలా బాగా వస్తుంది సమ్మర్లో వచ్చేది మాత్రం తక్కువగానే వస్తుందండి అయితే ఇంతకుముందు నేను చేసిన ప్రూన్ చేసిన ఒక జామ మొక్కను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇదిగండి ఇది నా జామ మొక్క ఈ జామ మొక్కని నేను ఆల్రెడీ దీనికి ఫ్రూటింగ్ ముందు అయిపోయిందండి దీనికి ఈ కాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత వెంటనే పడిపోతుంది ఇది కూడా పడిపోతుంది గాలి వచ్చినప్పుడు నాది 5th ఫ్లోర్లో టెర్రస్ కాబట్టి పడిపోతున్నాయి అందుకోసం అనేసి నేను బాగా నా దగ్గర కట్టర్ కూడా లేదండి లేక నేను చేతులతోనే ఇరగదీసేసాను మొత్తం అయితే ఇది చూసారా నేను ఇరగదీసాను కొత్త చిగుర్లు వచ్చేసిన వెంటనే మళ్ళీ ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది దీనికి ఇదిగోండి చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో చూసారా ఈ విధంగా ప్రతి కొమ్మకి ఇదిగో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా ఏంటంటే మనం ప్రూన్ చేసిన కొత్త చిగుర్లకు మాత్రమే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అది గొప్ప చూసారు ఎలా వచ్చేసినాయో మనకి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది అది ప్రతి చిన్న దానిలో కూడా వచ్చేసింది అనమాట ఇదిగోండి ఇట్లా ఇది ఎలా వచ్చేసేస్తుంది అప్పుడు ఏంటంటే మనకి ఎన్ని కాయలు కావాలనేసి చూసుకొని ఏం చక్కగా మనం ఆ కాయలున్న కొమ్మల వరకే ఉంచేసుకొని మిగతావి మళ్ళీ మనం తీసేసుకోవచ్చు ప్రతి కొమ్మకే వచ్చేసిందండి ఫ్రూటింగ్ నేనైతే ఏమనుకున్నానంటే దీన్ని కట్ చేసేసాను కదా ఇది దీని ఫ్రూటింగ్ కొంచెం ఆగితే ఈలోపు నిమ్మ మొక్క పూత వస్తుంది దీనికి హార్వెస్ట్ తీసుకుందాం అనుకున్నాను నేను నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాను నేను ఇదేంటో నాకు నిమ్మ మొక్క ఉన్న దానిలోనే జామ మొక్క ఉంటుంది ఆ రెండింటితో నాకైతే తీయలేక మామూలు బాధ కాదు నాకు ఇదిగోండి దీనికి నిమ్మ మొక్కకి ఇదిగో మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి ఇప్పుడే ఇంతవరకు రాలేదండి ఫ్రూటింగ్ ఇప్పుడిప్పుడే దీనికి పూతలు వస్తున్నాయి ఇది తీసుకుందాం అనుకున్నాను నేను ఈసారి పంట కానీ ఇది పంట తీసుకుందాం అనుకునే లేపు మళ్ళీ ఈ జామ మొక్కకి పూతలు స్టార్ట్ అయిపోయినాయి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు దీన్ని అయితే విడదీయడం అయితే ఏదో ఒక మొక్కని వదిలేసుకోవాలేమో అనిపిస్తుంది నాకు అర్థం కావట్లా అందుకోసం అనేసి నేను ఒకటి ఫ్రూటింగ్ వచ్చేలోపు వెంటనే దాన్ని కట్ చేసి ఇంకో దానికి అవకాశం ఇద్దాం అనుకునే లోపు రెండు వస్తున్నాయి మళ్ళీ ఎన్ని వస్తాయో చూద్దాం అయితే జామ మొక్కలు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చండి అంతేనండి ఉంటానండి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి